కష్టపడటం, కష్టపడాల్సిందే, చెమట పట్టాల్సిందే. రైతు చెమట పట్టకుండా మాత్రం దాని విలువ తెలియదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఇంకోటి ఏం చేసామంటే, దీన్ని 16 వరుసలు అనమాట. 16 వరుసల తర్వాత 8 వరుసలకి ఒక గట్టు వేయటం జరిగింది. 2వ వరుస 8, 16కి తర్వాత ఇంకా దీని మీద కంటే కూడా ఎక్కువ వర్షం ఉంటే ఇంకొక గట్లు ఒక చెరువు లేగతో వేసాము. ఈ యొక్క దీంట్లో కాకుండా ఒక పైనుంచి వచ్చే వాక్ కూడా ఒక 30 ఎకరాలు నుంచి వచ్చే నీళ్లు కూడా దాదాపు ఒక 50-60 లక్షల నీళ్లు కూడా ఆ చెరువుల్లో ఆగుతాయి అన్నమాట. అందువల్ల ఈ యొక్క ఈ భూమిలో సారం తగ్గకుండా పైనుంచి వచ్చే నీళ్లు కూడా ఆగుతాం వల్ల కూడా ఈ చెట్లు ఇలా ఉన్నాయని అని చెప్పి నేను అనుకుంటున్నాను అన్నమాట. కాబట్టి రైతు సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే, ఒక ప్రతి ఎకరానికైనా సరే ఒక మడి కింద తయారు చేసుకుని ఇట్టాగే చెట్టు చుట్టూతో కూడా 4 గుంటలు, అంటే 4 గుంటలు దేనికనంటే, ఒకటి ఆ గుంట తీయటం వల్ల ఆ చెట్టు చుట్టూతో పడిన నీరు అక్కడే ఇంకుతుంది, రెండోది అక్కడ మట్టి ఏదైనా కరిగినా సరే ఆ పక్కనే దిగుతుంది, మూడోది ఏంటంటే ఆ పైన ఈ మట్టి కొట్టుకుపోకపోవటం వల్ల అక్కడ తయారైన హ్యూమస్ అంతా అక్కడే ఉండిపోతుంది, మూడోది ఏమవుతుందంటే ఆ హ్యూమస్ను ఈ ఆర్గానిక్ వేస్ట్ అంతా ఉండటం వల్ల నేల గొల్లబారిపోయి ఈ యొక్క వర్షం ఎంత ఎక్కువ వర్షం పడినా సరే ఆ భూమిలోకి దిగిపోతుంది అన్నమాట. అందువల్ల రెండోది పాలేకర్ పుస్తకంలో క్లీన్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి మనం ఎన్ని అడుగులు కనుక భూమిలోకి ఇంకించుకోగలిగితే అంత మనకి ఉపయోగం అన్నమాట. ప్రతి రైతు సోదరుడు హార్టికల్చర్లో వ్యవసాయంలో ఉండాలి అనుకుంటే, హార్టికల్చర్ చేయాలనుకుంటే తన భూమిలోకి తను ఎంత ఇంకించుకోగలిగితే తను అంత బాగుపడతాడు. కాబట్టి రైతు సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కువగా హార్టికల్చర్ గుంటలు విధానం, రెండోది బండింగ్ విధానం, మూడోది చేను కింద కూడా నీటి కొంట తీసుకుంటే నీటి కొంట తీసుకోవచ్చు, లేదనుకుంటే కనుక చెరువు లేక తీసుకోగలిగితే ప్రతి చెట్టుకి కింద మనకి ప్రతి ఇదివరకు పూర్వీకులు చేసింది ఏంటంటే కింద పక్కన ప్రతివాడు కూడా గట్టేసుకుని ఉంచుకునేవాడు, నీటిని ఆపేవాడు. కాబట్టి పూర్వం యొక్క పద్ధతుల్ని మళ్ళా మనం అవలంబించి ఈ యొక్క నీటి యొక్క ఆవశ్యకతని, నీటి యొక్క లభ్యతని కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద కాదు మనదే. మేము అడిగేది ఏంటంటే గవర్నమెంట్ తరఫున కూడా ఈ యొక్క గుంటల విధానాన్ని, ఇప్పుడు నీ ఇంటింటికి గుంట అన్నట్టు కాకుండా చెట్టు చెట్టుకి 4 గుంటలు అనే విధానాన్ని కూడా ఎన్ఆర్జీఎస్లో పెట్టి ఈ యొక్క ఇప్పుడు మా యొక్క వెస్ట్ గోదావరిలో కామరకోట మండలంలో 300 నుంచి 350 అడుగుల్లో మోటార్లు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా బోర్లు వేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే 275 అడుగుల వరకు కూడా చెమ్మలేదు. అంటే మనం ఎంత నీటిని కోల్పోయామో చూడండి. కాబట్టి గవర్నమెంట్ కూడా దీన్ని వార్ఫుట్ మీద తీసుకుని ఈ నీటి కుంటల యొక్క విధానాన్ని అవలంబిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఇది ఒక ఫామ్ పాండ్ లాగా తయారు చేసాం అనమాట. ఈ 2 ఎకరాల్లో మాకున్న నిమ్మ తోటలో 2 ఎకరాల్లో ఈ ఎండ్లో కింద పక్కన ఫామ్ పాండ్ తయారు చేసాం. ఇది సైజ్ ఎంత అంటే, ఇది దాదాపు 100 మీటర్లు ఒకే పక్కన, ఒకే పక్కన 80 మీటర్లు ఉంటుంది. 100/80 అంటే దాదాపు 8000 ఇంటూ ఒక 1 మీటర్ 1.5 మీటర్ నీరు ఆగుతుంది అనమాట. అంటే దాదాపు 8000 × 12,000 క్యూబిక్ మీటర్స్, 12,000 × 1,000 వేసినా సరే దాదాపు ఒక 60-70 లక్షల వరకు నీరు ఇక్కడ ఆగుతుంది. అంటే మాకు ఒక 50-60 ఎకరాల్లోంచి కిందకి నీరు వస్తుంది అనమాట. గట్టి వర్షం పడితే 7-8 దుక్కులు 9 దుక్కులు వర్షం పడినా సరే దాదాపు ఒక 20 లక్షల నీళ్లు ఈ తోటలో ఆగుతుంది గత 15 ఏళ్ళ నుంచి కూడా. ఇప్పుడు సమ్మర్లో వాటర్ లేదు కాబట్టి ఈ గడ్డి పెంచారు. ఇదండి సమ్మర్లో ఫార్మ్ పాండ్. ఫార్మ్ పాండ్ అండి. రెండోది ఏంటంటే ఈ యొక్క ఫామ్ పాండ్ ఆ పైనుంచి వచ్చే మీరు చూస్తున్నదంతా కూడా గడ్డే. ఆ పైనుంచి వచ్చే కొట్టే ఇదంతా కూడా పైన లేయర్ ఉంటుంది కదా మట్టి, అదంతా కూడా సాయిల్ ఎరోషన్, అది ఇక్కడ ఆపుతున్నాం కాబట్టి ఇది ఎంత హెల్దీగా పెరుగుతుంది. గత 3 ఏళ్ళ నుంచి కూడా చాలా చక్కగా గడ్డి పెరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు మన చేలో నుంచి ఎంత కొట్టుకొస్తుందో చూడండి, ఇది వ్యర్థం. అందుకనే మన చెరువుల్లో అంతా కూడా పై లేయర్ అంతా కూడా ఇదివరకు మన పూర్వీకులు తోలుకునేవాళ్ళు. దీనికి ఒక ఉదాహరణ. రెండోది ఈ యొక్క మనం ఈ ఫామ్ పాండ్ ఈ యొక్క సిస్టమ్ చేసిన తర్వాత గత 15 ఏళ్ళ నుంచి కూడా ఈ తోటలో, అంటే ఇది నేను కొనుక్కుని 15 ఏళ్ళు అయింది, ఈ 15 ఏళ్లలో ఒక్క ముందుకట్ట వాళ్ళ ఈ యొక్క కొబ్బరి చెట్లు, మీరు చూసే కొబ్బరి చెట్లు అన్నీ కూడా గాలికి పెరిగినాయే, నేచర్గా పెరిగినాయే. కాబట్టి రైతు సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే, మన చేలో మట్టి కింద కొట్టుకెళ్లకుండా మన చేలో నుంచి నీళ్ళని సేవ్ చేసుకునే విధానాన్ని మనం చేసుకోవాల్సిందే కంపల్సరీగా. రెండోది ఏంటంటే, ఇప్పుడు
ఇక్కడ వ్యవసాయంలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే హార్టికల్చర్ అవ్వచ్చు, మన వరి వ్యవసాయం అవ్వచ్చు, ఇంకొక వ్యవసాయం అవ్వచ్చు. వ్యవసాయంలో ముఖ్యంగా ప్రధాన పాత్ర వహించేది ఏంటంటే నీటి యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకోవడం అనేది ఫస్ట్ సిద్ధాంతం. రెండవది, మన రైతు సోదరులందరూ కూడా ఎక్కువగా ఏం చేస్తున్నారు, నవంబర్ నెలలో వర్షాలు తగ్గిపోగానే ఆటో స్టార్టర్ 7 గంటలు ఆన్ చేసేస్తున్నారు, ఆడు 7 గంటలు ఇస్తే 7 గంటలు వాడేస్తున్నారు. మేలోకి వచ్చేపాటికి ఈ యొక్క మేలో కానీ ఇంకోటి మనకి ఈ 5 నెలలు కూడా తక్కువ వాటర్ కావాల్సినప్పుడు ఎక్కువ వాటర్ని అలవాటు చేసేస్తాం. అందుకని మే నెలకు వచ్చేపాటికి ఉష్ణోగ్రతలు పెరిగేపాటికి దాని యొక్క ఇంకా నీరు ఎక్కువ కావాలని అడుగుతుంది. కాబట్టి రైతు సోదరులు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ 5 నెలలు కూడా మీరు నీటిని తక్కువగా వాడండి, ఎంత కావాలంటే అంత నీరునే వాడండి, ఎక్కువ నీటిని వాడద్దు. ఏప్రిల్ మేలో 7 గంటల చొప్పున మీరు ఆన్ చేయండి, అంటే ఉష్ణోగ్రతను బట్టి. కాబట్టి రైతు సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే ప్రతి మేనేజ్మెంట్ ప్రతిరోజు కూడా నీటి యొక్క వినియోగాన్ని కంట్రోల్ చేయాల్సిందే కంపల్సరీ. కాబట్టి రైతు సోదరులు ఇంకోటి అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే నీటిని ఎంత ఎక్కువ ఇస్తే అంత పంట పండుతుంది అనుకుంటున్నారు, కాదు. నీటిని ఎంత కంట్రోల్ చేసుకుని ఎంత ఇది కనుక ఇచ్చేసుకుంటేనే మీకు పంట పండుతుంది. దీని యొక్క ఉదాహరణ ఈ యొక్క తోటే. కాబట్టి రైతు సోదరులందరికీ ఒకే మరీ ఒకసారి విజ్ఞప్తి ఏంటంటే నీటి యొక్క ఆవశ్యకతని అర్థం చేసుకోండి, నీటి యొక్క లభ్యతని చూసి దాన్ని బట్టి మీరు బోర్లు వేసుకుని దాని యొక్క డిప్ కూడా ఎవరో చెప్పారని కాదు, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అంటే చక్కగా వ్యవసాయం చేసే రైతులు మన వెస్ట్ గోదావరిలో బొచ్చిడి మంది ఉన్నారు. ఆ రైతు సోదరులను కూడా అవగాహన చేసుకుని మీరు వ్యవసాయం చేయండి, నష్టపోవద్దు దయచేసి. ఇప్పుడు మన ఇదివరకు పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే గట్లు చుట్టూత అంటే కట్టవాల చుట్టూత కూడా మన కొన్ని చెట్లు, గానుగ చెట్లు, వేప చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మేము వేప చెట్లను, గానుగ చెట్లు వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసి నెక్స్ట్ దీంట్లో మన ఈ గానుగ మన సీతాఫలం ఈ చెట్లన్నింటిని కూడా ఇచ్చేసి దశపత్రిక షాయను కూడా అలవాటు చేయాలనేది మా కోరిక. కాబట్టి ఏంటంటే రైతు సోదరులు ఎప్పటికప్పుడు తన యొక్క వ్యయాన్ని తగ్గించుకునే మార్గాన్ని మనం ఎంచుకుంటూ ఉండాలి. లాంగ్ స్టాండింగ్ కాన్సెప్ట్ అంటే గత 5 ఏళ్లలో ఏం చేయాలి, 10 ఏళ్లలో ఏం చేయాలి అనే కాన్సెప్ట్ని మనం అభివృద్ధి చేసుకునే మార్గంలో ఇది ఒకటి అన్నమాట. ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే నాకు వచ్చే ఆదాయంలో నాకున్న 25 ఎకరాల్లో కూడా దాదాపు లాస్ట్ 6 ఇయర్స్ నుంచి కూడా నాకు ఒక 16 నుంచి 18 లక్షల వరకు ఇన్కమ్ వస్తుంది. 18 లక్షల్లో నా ఉద్దేశం ఏంటంటే 20% మనం మ్యాన్ పవర్ మీద ఖర్చు పెట్టేది, అంటే పనికి కానీ వీటికి కానీ. ఒక 10% R&D, అంటే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనండి, డెవలప్మెంట్లో భాగంగానే కొత్త బోర్లు వేయటం కానీ, కొత్త మోటార్లు వేయటం కానీ, మెయింటెనెన్స్ కానీ 10%లో ఉంచుతున్నాం. రెండవది 30% పోగా ఇక 70%లో కనీసం మనకున్న 20% అంటే 20-30%లో మన కౌలు కింద తీసేయాలి అనేది ఒకటి. ఆ కౌలు అనేది మన నెట్ రిటర్న్ కింద దాచుకోవడం కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా స్థిరాస్తులు కొనుక్కోవడానికి కానీ ఆ 30% ఉపయోగించుకోవాలనేది నా ఉద్దేశం. 40% నా ఫ్యామిలీ ఖర్చులకి వాటికి నేను వాడుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే కనుక నేచురల్ ఫార్మింగ్లో 20% లేబర్ పేమెంటు అంటే మిగతా ఖర్చులు లేవు కాబట్టి 20% ఒక 10% R&D మనకి ఏదైనా భూములు వీటికి ఏదైనా R&D చేసుకోవాలన్నా లేదా మోటార్ రిపేర్ అయినా 30% మన కౌలు అంటే 60% పోతే 40% అంటే ఒక 7 లక్షల వరకు నా యొక్క ఫ్యామిలీ ఖర్చులు కానీ వీటికి కూడా వాడుకుంటున్నాం. ఇది ఒక నా యొక్క ఆదాయం దీన్ని. కాబట్టి రైతు సోదరులందరూ కూడా నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు, హ్యాపీగా బతకొచ్చు. రెండవది మార్కెటింగ్ సిస్టమ్స్లో కూడా మనం వెళ్ళాలి. రైతు సోదరులందరూ కూడా మనం ఒక 10 మందో 15 మందో FPOs తయారు చేసుకుని మన ఉత్పత్తుల్ని మనం అమ్ముకునే మార్గం కూడా చేసుకుంటే దీంట్లో ఇప్పుడు 100% నాకు 17 లక్షలే కాదు, నాకు 25 లక్షల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ విజ్ఞప్తి ఏంటంటే FPOs కూడా తయారు చేసుకోండి. ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల నేను కొన్ని ప్రయోజనాలని కనుగొన్నాను. ఒకటి, సాయిల్ హెల్త్ ఒకటి ఇంప్రూవ్ అవుతుంది. రెండవది, వాటర్ క్వాలిటీ ఒకటి పెరుగుతుంది కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకపోవటం వల్ల. రెండవది, వాటర్ భూమిలోకి ఇంకటం ఎక్కువ అవుతుంది. నాలుగోది ఏమవుతుందంటే వాటర్ ప్యూరిటీ కామన్గా పెరుగుతూ కూడా ఈ యొక్క ఎరోజన్ని తగ్గిస్తుంది. సాయిల్ హెల్త్ ఒకటి విపరీతంగా ఇంప్రూవ్ అవుతుంది.